హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్లో పొందుతారు. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, నేను వేణుగోపాల్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి గ్రూప్ సి సివిలియన్ పోస్టుల భర్తీకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. హెడ్ క్వార్టర్స్ వెస్టర్న్ కమాండ్ నుంచి ఈ నోటిఫికేషన్ అనేది విడుదలైంది. ఏపీ తెలంగాణకి చెందినటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు. ఏ రాష్ట్రానికి చెందినటువంటి అభ్యర్థులైనా సరే ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. నోటిఫికేషన్ వివరాలు పరిశీలించినట్టుగైతే వెస్టర్న్ కమాండ్ పరిధిలో ఉండేటువంటి ఎయిర్ ఫోర్స్ స్టేషన్స్లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది విడుదలైంది. మొత్తం దేశవ్యాప్తంగా ఎయిర్ ఫోర్స్ స్టేషన్స్లో 21 వేకెన్సీస్కి ఈ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. కుక్కు, సఫాయి వాల, మల్టీటాస్కింగ్ స్టాఫ్, పెయింటర్, మెస్ స్టాఫ్ పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ అనేది వచ్చింది. మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్కి ఏ జాబ్ సూటబుల్ అవుతుంది అనే వివరాలు మీరు చూసుకొని అప్లై చేసుకోండి. ఒకసారి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసినట్టయితే కుక్కు పోస్టులకి 10th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలాగే 6 మంత్స్ ఎక్స్పీరియన్స్ అనేది అడిగారు. 18 నుంచి 25 సంవత్సరాల ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. అలాగే పెయింటర్ పోస్టులకి 10th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. పెయింటింగ్ ట్రేడ్లో ఐటీఐ అనేది పాస్ అయి ఉండాలి అని చెప్పి మెన్షన్ చేశారు. 18 నుంచి 25 సంవత్సరాల ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. అలాగే మల్టీటాస్కింగ్ స్టాఫ్ పోస్టులకి 10th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలాగే 1 ఇయర్ పాటు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి అభ్యర్థులకి ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది అని చెప్పి మెన్షన్ చేశారు. వాచ్మెన్గా కానీ, గెస్ట్ అనర్ ఆపరేటర్గా కానీ, మాలీగా కానీ పనిచేసినట్టుగా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి అభ్యర్థులకి ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది అని చెప్పి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. అలాగే మెస్ స్టాఫ్ పోస్టులకి 10th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 1 ఇయర్ వెయిటర్గా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి అభ్యర్థులకి ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది. 18 నుంచి 25 సంవత్సరాల ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. అలాగే సఫాయి వాళ్ళ పోస్టులకి 10th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 25 సంవత్సరాల ఏజ్ లిమిట్ ఇచ్చారు. అన్ని పోస్టులకి 18 నుంచి 25 సంవత్సరాల ఏజ్ లిమిట్ ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ వరకు అప్రైజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ వరకు అప్రైజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్ వరకు అప్రైజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్టయితే రిటర్న్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థుల ఎంపిక అనేది ఉంటుంది. అందరికీ హాల్ టికెట్స్ రావు. కొంతమందికి మాత్రమే షార్ట్ లిస్ట్ చేసి హాల్ టికెట్స్ అనేవి పంపిస్తారు. కాంపిటీషన్ అనేది తక్కువగానే ఉండే అవకాశం ఉంటుంది. ఎగ్జామినేషన్ వివరాలు అలాగే ఎగ్జామినేషన్ సెంటర్స్ డీటెయిల్స్ని హాల్ టికెట్స్లో మెన్షన్ చేస్తారు. ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలి అనుకుంటే ఆఫ్లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఫార్మాట్లో అప్లికేషన్ ఫామ్ని తయారు చేసుకొని అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి అప్లికేషన్ ఫామ్కి ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ యొక్క జెరాక్స్ కాపీస్ అలాగే నోటిఫికేషన్లో మెన్షన్ చేసినటువంటి ఇతర జెరాక్స్ కాపీస్ని పిన్ చేసి అప్లికేషన్ ఫామ్కి ఫోటోగ్రాఫ్స్ అవి అంటించి అప్లికేషన్ ఫామ్స్ని ఏ ఎయిర్ ఫోర్స్ స్టేషన్కి అయితే మీరు అప్లై చేస్తున్నారో ఆ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ యొక్క అడ్రస్ కూడా పక్కన మెన్షన్ చేశారు. సో మీరు ఏ ఎయిర్ ఫోర్స్ స్టేషన్కి అయితే అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ ఎయిర్ ఫోర్స్ స్టేషన్కి ఆఫ్లైన్ విధానంలో అప్లికేషన్ ఫామ్స్ని పంపించాల్సి ఉంటుంది. అప్లై చేసినటువంటి అభ్యర్థులందరికీ హాల్ టికెట్స్ రావు. కొంతమంది మాత్రమే షార్ట్ లిస్ట్ చేసి హాల్ టికెట్స్ని పంపిస్తారు. ఒకే ఒక రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఈ రిటర్న్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకి మెడికల్ ఎగ్జామినేషన్ చేస్తారు. అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా చేస్తారు. వీటిలో కూడా క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకి పోస్టింగ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. మొదట మీరు ఏ ఎయిర్ ఫోర్స్ స్టేషన్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ ఎయిర్ ఫోర్స్ స్టేషన్స్లో మీకు పోస్టింగ్స్ అనేవి ఇస్తారు. ఆ తర్వాత ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా సరే ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఏపీ తెలంగాణకి చెందినటువంటి అభ్యర్థులు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఈ గ్రూప్ సి సివిలియన్ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. వీడియో డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ లింక్ పెట్టాను. ఆ లింక్ మీద క్లిక్ చేసినట్టయితే ఈ పోస్టుల భర్తీకి సంబంధించి మరిన్ని వివరాలు మీరు చూసే అవకాశం ఉంటుంది. అలాగే ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 4 ఫిబ్రవరి. ఫిబ్రవరి 4 లోపు అప్లికేషన్ ఫామ్స్ని ఆఫ్లైన్ విధానంలో పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇవి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వెస్టర్న్ కమాండ్ నుంచి వచ్చినటువంటి గ్రూప్ సి సివిలియన్ పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వివరాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.